మై హోమ్ సంస్థ అధినేత రామేశ్వరరావు పుట్టినరోజును మై హోమ్ ఫాదర్స్ డేగా ప్రకటిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 60 ప్రభుత్వ పాఠశాలల్లోని 180 మంది విద్యార్థులకు మై హోమ్ సంస్థ నిర్వాహకులు పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందించనున్నట్లు మై హోమ్ డైరెక్టర్ జగపతిరావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మరింత మెరుగైన ఉన్నత చదువులు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మై హోమ్స్ అధినేత ఆలోచనల మేరకు శంషాబాద్లో 10 ఎకరాల్లో అంతరించిపోతున్న ఔషధ వృక్షాలను నాటుతున్నామని వారు అన్నారు. సమాజంలో ఆధ్యాత్మిక చింతన, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికి తమ వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మై హోమ్ నిర్వాహకులు తెలిపారు. మై హోమ్ అధినేత రామేశ్వరరావు షష్టిపూర్తి సందర్భంగా ఆయన స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. సిక్స్టీ ఇయర్స్ షష్టిపూర్తి సందర్భంగా 60 స్కూల్స్ను గవర్నమెంట్ స్కూల్స్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక బేసికల్గా అవేర్నెస్ రావాలనే ఉద్దేశంగా ఇది సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఈ కాంపిటీషన్ లెవెల్స్ కూడా పిల్లల మధ్యన ఉండాలన్నది. తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా 10th క్లాస్లో చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా జరగాలని అనుకుంటున్నాం. దీనికి బేసిస్ 8th క్లాసు 9th క్లాసు రెండిట్లో కలిపి యావరేజ్ హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తున్నారో వాళ్ళకి 10th క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ స్కాలర్షిప్ని అందుకుంటారో వాళ్ళు ఫ్యూచర్లో వారు ఇంకా బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తారన్న ఒపీనియన్తో కూడా మేము ఇది చేస్తున్నాము. ఆ ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలా కాకుండా కూడా ఆ చిల్డ్రన్ వాళ్ళ ఈ పిల్లల వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇది చాలా మంచిది, మేము ఇంత కష్టపడి చదివిస్తున్నామన్న ఆ ప్రౌడ్నెస్ కూడా వాళ్ళకు ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఆల్సో ది ఎసెన్స్ ఆఫ్ ది స్కాలర్షిప్ అండి.